నోరు తిరుగుతుంది కదా అని రాగి అనేయకూడదు. దాని తర్వాత నా చేయి తిరుగుద్ది నాకెతికి. ఫ్రెండ్స్ ఇక్కడ ప్రీవ్యూ వీడియో చూసారు కదా, ఈ విధంగా ఇలాంటి యాటిట్యూడ్ డైలాగ్తో ఫోటో అండ్ ఇలాంటి లిరిక్స్తో ఇలాంటి వీడియో ఎలా ఎడిట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. చాలా సింపుల్, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి. ఫస్ట్గా మీరు ప్రీవ్యూలో వీడియో చూసారు కదా, ఈ వీడియోని నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను, అక్కడ నుంచి ఆ వీడియోని మీ గ్యాలరీలోకి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడు ఆ వీడియోని క్యాప్కట్ యాప్లోకి ఇంపోర్ట్ చేసుకోండి. క్యాప్కట్ యాప్ ఓపెన్ చేసుకుని నేను ఇంపోర్ట్ చేసుకుంటాను వీడియోని. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను వీడియోని ఇంపోర్ట్ చేసుకున్నాను, ఒకసారి ప్లే చేస్తాను చూడండి. నోరు తిరుగుతుంది కదా అని రాగి అనేకూడదు. ఓకే, ఈ విధంగా మనకు వీడియోని ఇంపోర్ట్ చేసుకోవాలి. వీడియో మీద ట్యాప్ చేసుకోవాలి. ఒకసారి వీడియో మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మనకు ఈ స్టార్టింగ్లో మనకు డైలాగ్ లిరిక్స్ ఎక్కడ వరకు అయితే వస్తాయో అక్కడ వరకు మనం వీడియోని తీసుకురావాలి. ఇక్కడ ఒక ఎగ్జాక్ట్గా ఇక్కడ మనకు ఇంతవరకు తీసుకురావాలి వీడియోని. అండ్ ఇక్కడ మనకు నేను ఇచ్చిన వీడియో నుంచి ఫొటోస్ పాడు వస్తుంది కదా, అంతవరకు వీడియోని తీసుకొచ్చిన తర్వాత కింద ఆప్షన్స్లో మనం ఇక్కడ స్క్రోలింగ్ చేసుకుంటే ఇక్కడ ఎక్స్ట్రా ఆడియో అని ఆప్షన్ వస్తుంది. ఎక్స్ట్రా ఆడియో ఆప్షన్ క్లిక్ చేసుకొని ఈ వీడియో నుంచి సాంగ్ని సెపరేట్ చేసుకోవాలి. దెన్ ఇప్పుడు వీడియో మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ సింపుల్గా స్ప్లిట్ చేసుకోవాలి. ఇక్కడ ఇక్కడ ఏదైతే ఈ ఫోటో స్పాట్ ఉంటుందో, సో నేను ఇచ్చిన ఫోటో స్పాట్, ఈ ఫోటో స్పాట్ని మనం డిలీట్ చేసి ఈ ప్లేస్లో మీ ఫొటోస్ని రీప్లేస్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే నేను ఇచ్చిన ఈ ఫోటో స్పాట్ని డిలీట్ చేసుకుంటాను. సో డిలీట్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ అనే సింబల్ మీద క్లిక్ చేసుకొని మీ ఫొటోస్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఒక 4 ఫొటోస్ని ఇంపోర్ట్ చేసుకోండి మీరు. సో ఇక్కడ నేను ఫొటోస్ని ఇంపోర్ట్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఒక 4 ఫొటోస్ని ఇంపోర్ట్ చేసుకున్నాను. ఫొటోస్ అన్నిటిని ఈ విధంగా ఫిక్స్ చేసుకుంటాను. ఓకే, ఈ విధంగా మీరు ఇక్కడ ఫ్రేమ్లో ఎగ్జాక్ట్గా ఫిట్ చేసుకోండి ఈ విధంగా అన్ని ఫొటోస్ని ఈ విధంగా. ఓకే, అండ్ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఫస్ట్ ఫోటో ఉంటుంది. ఫస్ట్ ఫోటో డ్యూరేషన్ 2 సెకండ్స్ వరకు చేసుకోండి ఇక్కడ. ఓకే, అండ్ సెకండ్ ఫోటో డ్యూరేషన్ కూడా 2 సెకండ్స్ చేసుకోండి. అండ్ ఇక్కడ థర్డ్ ఫోటో డ్యూరేషన్ 1.8 సెకండ్స్ చేసుకోండి. అండ్ లాస్ట్ ఫోటో డ్యూరేషన్ కూడా 1.8 సెకండ్స్ చేసుకోండి ఇంతవరకు. ఓకే, సో ఇప్పుడు మనకు వీడియో ఒకసారి ప్లే చేస్తే ఈ విధంగా వస్తుంది చూడండి. ఓకే, మనకు ఈ విధంగా వస్తుంది. అండ్ ఈ ఫోటో 1.9 సెకండ్స్ కొంచెం ఇక్కడ వరకు జరుపుకోండి. ఓకే, అండ్ ఇప్పుడు ఏం చేసుకోవాలంటే మనకు ఈ విధంగా ఫస్ట్ ఫోటో మీద క్లిక్ చేసుకోవాలి. కింద యానిమేషన్స్ వస్తాయి, యానిమేషన్స్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇన్ యానిమేషన్ ఉంటుంది ఇక్కడ. ఇన్ యానిమేషన్లో మనకు సింపుల్గా ఇక్కడ స్వింగ్ బి ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ సింపుల్గా ఇది. అండ్ దీని డ్యూరేషన్ 1 సెకండ్ చేసుకోండి ఈ విధంగా. అండ్ సెకండ్ ఫోటో ఉంటుంది, సెకండ్ ఫోటో కూడా మనకి ఇప్పుడు సింపుల్గా వచ్చేసి ఇక్కడ ఇక్కడ డిఫరెంట్ ఇక్కడ మనకు ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ సింపుల్గా, ఈ షేక్ 3 ఎఫెక్ట్ ఈ విధంగా. సో దీని వచ్చేసి 2 రూపాయలు ఇంతవరకు. అండ్ థర్డ్ ఫోటో ఉంటుంది, థర్డ్ ఫోటో మనకి రాక్ వర్టికల్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి. సో 0.8 సెకండ్ వరకు. ఫోర్త్ ఫోటో ఉంటుంది, సో దీనికి కూడా రాక్ వర్టికల్ ఈ విధంగా. ఓకే, 0.8 సెకండ్ వరకు ఈ విధంగా. రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇక్కడ ఈ ఫోటో ఒక స్టార్టింగ్ పొజిషన్లోకి ఈ పొజిషన్లోకి వచ్చేసేయాలి. ఇక్కడ ఈ పొజిషన్లో వచ్చిన తర్వాత కింద మనకు ఎఫెక్ట్స్ ఉంటాయి, ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ బాడీ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోండి. అండ్ బాడీ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మన ట్రెండింగ్ ఆప్షన్ ఉంటాయి. సో మనకు ట్రెండింగ్ ఆప్షన్లో బాడీ ఎఫెక్ట్స్లో మనకి ఇక్కడ చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ బాడీ ఎఫెక్ట్స్లో మనకి ఇక్కడ సింపుల్గా ఇక్కడ మనకు ఫైర్ ఫ్లై ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవచ్చు. దీన్ని అడ్జస్ట్ చేసుకొని కలర్ని కొంచెం ఇక్కడ 60 వరకు ఈ విధంగా తీసుకురావాలి. తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఎగ్జాక్ట్గా మనకు ఈ జస్ట్ ఇక్కడ ఈ ఎఫెక్ట్ని ఫస్ట్ ఫోటో వచ్చే ఫస్ట్ ఫోటో ఎండింగ్ వరకు మాత్రమే యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఇంతవరకు. ఓకే, జస్ట్ ఇంతవరకు ఈ విధంగా. అండ్ ఇప్పుడు సెకండ్ ఫోటో ఉంటుంది, సెకండ్ ఫోటో మనకు ఈ పొజిషన్ నుంచి, ఓకే ఈ పొజిషన్ నుంచి తీసుకొచ్చి బాడీ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు సింపుల్గా 1-way షిఫ్ట్ అనే ఎఫెక్ట్ ఉంటుంది ఇది, ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకు ఓన్లీ సెకండ్ ఫోటోకి మాత్రమే వచ్చే విధంగా చేసుకోవాలి. అండ్ ఇంకొంచెం ఈ పొజిషన్లోకి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ థర్డ్ ఫోటోకి బాడీ ఎఫెక్ట్స్ క్లిక్ చేసుకోవాలి. అండ్ బాడీ ఎఫెక్ట్స్ క్లిక్ చేసుకొని ఇక్కడ సింపుల్గా మనకు కింద ఆప్షన్స్లో మనకి ఇక్కడ ఏంజిల్ వింగ్స్ అని ఉంటుంది ఎఫెక్ట్. సో ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకొని రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇది ఓన్లీ థర్డ్ ఫోటోకి వచ్చే విధంగా మాత్రమే చేసుకోండి.
అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళిన తర్వాత ఇక్కడ ఫోర్త్ ఫోటోకి ఇక్కడ బాడీ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో బాడీ ఎఫెక్ట్ క్లిక్ చేసుకొని ఇక్కడ కిందికి స్క్రోలింగ్ చేసుకుంటే ఇక్కడ మనకు కూడా లైటింగ్ బౌన్స్ అనే ఎఫెక్ట్ ఉంటుంది. ఇది ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకొని ఇది ఫోర్త్ ఫోటో లాస్ట్ వరకు వచ్చే విధంగా చేసుకోండి ఈ విధంగా. ఓకే ఓకే, ఈ విధంగా మనకు వీడియో అనేది క్రియేట్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు పైన ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ రిజల్యూషన్ ఫస్ట్ ఇక్కడ మీకు కావాల్సిన రిజల్యూషన్ 1080p కావాలంటే 1080p 4K వరకు ఉంది. అండ్ ఫ్రేమ్ రేట్ 50, 60 ఏదైనా పెట్టుకోండి. ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సింపుల్గా వీడియోని గ్యాలరీలోకి సేవ్ చేసుకోండి.